నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చిన ప్రధాని, భూమి పచ్చదనం పరిశుభ్రతతో కళకళలాడాలని ఆకాంక్ష. సామాజిక మాధ్యమాలపై చంద్రబాబు సర్కార్ కొరడా చులిపించడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేత, విమర్శల నేపథ్యంలో పొలిటికల్ పంచ్ అడ్మిన్ అరెస్ట్ సరికాదన్న అంబటి. సింహాచల క్షేత్రంలో వైభవంగా కొనసాగిన తొలి చందన అరగతీత కార్యక్రమం, చందనోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని వెల్లడించిన మంత్రి గంట. మరోసారి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కొయ్య ప్రసాద్ రెడ్డి, ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించడం మానివేయాలంటూ డిమాండ్. గాజువాక గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన విద్యా విజ్ఞాన చైతన్య యాత్ర, విద్యార్థులు వేసవి విడిదిలో గ్రంథాలయాలు బాటపట్టాలని పిలుపునిచ్చిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 29న సింహాచల మహాపుణ్యక్షేత్రంలో వైభవంగా నిర్వహించనున్న చందనయాత్రను పురస్కరించుకుని స్వామివారి ఆలయ ప్రాంగణంలో తొలి విడత చందన అరగతీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడాది పాటు చందనంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు నిజరూపంలో భక్తులకు దర్శనమేమనున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి 4 విడతలుగా 500 కిలోల చందనాన్ని సమర్పించనున్నారు. ఈ మేరకు స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చందన అరగతీత కార్యక్రమాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంట మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చందనోత్సవంలో ఈ ఏడాది సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నామని చెప్పారు. దాదాపు 16,000 మంది ఒకేసారి స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు వీఐపీల పాసులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఆయన, వీవీఐపీలు వారికి కేటాయించిన సమయాల్లో దర్శించుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని మంత్రి, అన్ని శాఖల సమన్వయంతో పటిష్టంగా ఉత్సవాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని వివరించారు. ఈ నెల 29 తారీఖున మనందరూ కూడా చూస్తున్న చందనోత్సవం, ఏదైతే ఆ స్వామివారి నిజరూప దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం చందనోత్సవంలో భాగంగా స్వామివారికి ఏదైతే ఒక 500 కిలోల చందనం అరగతీసి పోయడం జరుగుతుందో, అందులో పులివెడత ఈ 120 కేజీల చందనం అరగతీయడం ప్రారంభమైంది. మొత్తం అది 4 దఫాలుగా, వైశాఖ మాసం పూర్ణిమ, అలాగే జ్యేష్ఠ పూర్ణిమ, అలాగే ఆషాఢ పూర్ణిమ అంటే గిరిప్రదక్షిణ, ఇట్లా ఈ 4 విడతల 125 కిలోల లెక్కన 500 కిలోలు చందనం అరగతీసి స్వామివారికి మనం వీటి దొరుకుతా ఉంది. ఈ సంవత్సరం ఏర్పాట్లయితే ఒకసారి చందనోత్సవం చూసుకుంటే చాలా చక్కగా, గతంలో కంటే ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఒకసారి యువో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరు, అలాగే పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు, అనధికారులందరితో కలిపి దీని మీద చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఈసారి చందనోత్సవంలో ప్రత్యేకించి సామాన్య భక్తులకి కట్టిపెట్టి వేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించడం విరమించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలను ఖండించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసపూరిత హామీలు గుప్పించి పబ్బం గడుపుకునే విధంగా నేటి టీడీపీ నాయకుల పాలన కొనసాగుతుందంటూ విమర్శించారు. రాష్టంలో నిరుద్యోగుల సమస్యలపై పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం తాజాగా మంత్రి లోకేష్ 2 లక్షల ఉద్యోగాలు కల్పనంటూ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఉద్యోగాలను ఎక్కడ ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రచార ఆర్భాటాలు, మోసపూరిత హామీలు గుప్పించడం విడిచిపెట్టి ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలంటూ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక కాంప్లెక్స్ ఓపెన్ చేశారు, అక్కడ 5 ఉద్యోగాలు 10,000 మంది పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అక్కడ ఒక ఐటీ కంపెనీ కూడా రావడం, స్టార్ట్అప్ కంపెనీలు వస్తాయి.
ఆ స్టార్టప్ కంపెనీ ద్వారా 10 నుంచి 10 వేల మంది ఉద్యోగులు ఇస్తామని చెప్పి ప్రకటన చేసి ఓపెన్ చేశారు. కానీ ఆ కాంప్లెక్స్ లో చూస్తే ఒక ఐటీ కంపెనీ కూడా అక్కడ ప్రారంభంలో తీరని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రజలకు ఎన్నికల ముందు ప్రజలకు ఏదో రకంగా మాయ మాటలు చెప్పి మోసం చేసే విధంగా మోసం చేసేలా చేయాలని ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాం. ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ కానీ ఏదైనా కార్టూన్లు వేస్తేనో ఏదైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తే అరెస్టు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దేశంలో నాడు ఎమర్జెన్సీ రోజులు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఎవరైనా మాట్లాడితే అరెస్టు చేస్తామన్న సంకేతం ఇచ్చే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు వేసవి తీవ్రత నేపథ్యంలో చలివేంద్రాల విస్తృతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాత నగరం గోకుల్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. వేసవి తీవ్రత నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించే లక్ష్యంలో భాగంగా నియోజకవర్గంలో 25 చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా వాసుపల్లి చెప్పారు. సుమారు 14.5 లక్షల వ్యయంతో ఏర్పాటైన ఈ చలివేంద్రాలు 90 రోజుల పాటు కొనసాగనున్నట్లుగా వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాసుపల్లి సూచించారు. ఇరవై 25 చలివేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు గోకుల్ థియేటర్ దగ్గర మజ్జిగ ప్యాకెట్లతో ఓపెన్ చేయడం జరిగింది. ఈ 25 స్టాల్స్ కూడా చలివేంద్రాలు కూడా 90 రోజులు పనిచేస్తాయి. 14.5 లక్షలు కేటాయించి ఆన్లైన్ పద్ధతిలోనేమో ఈ టెండర్ని పిలవడం జరిగింది. నిరంతరం ఈ సేవలు అందించేలాగా కూడా మేము కూడా జన్మభూమి కంపెనీ కూడా ఎప్పుడు పర్యవేక్షణ చేయించి ప్రజలు మనం పొందాలని తెలియజేసుకుంటాం. అలాగే ఎన్జిఓస్, అలాగే మా దర్శనీయ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే సుమారు 1.5 వరకు కూడా ఏర్పాటు చేస్తాము. అవి కూడా వాటి పని చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎండ తీవ్రతకు బలి కాకుండా చెప్పేసి ఇవన్నీ కూడా విచ్చేసుకున్నాము. రాజకీయాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశాం. సుమారు 50 స్టాల్స్ ఏర్పాటు చేశాము. ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం కొలువు తీరింది. ఈ మేరకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఏయు రిజిస్టార్ ఆచార్య ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని అభినందించారు. డాక్టర్ రవికుమార్ నూతన అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో సరికొత్త ఒడవడితో కార్యవర్గ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. 90 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏయులో దాదాపు 1600 మంది సిబ్బంది సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని అన్నారు. తద్వారా యూనివర్సిటీ అభివృద్దికి పాటుపడాలని కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్లో ఈరోజు జరగబోతోంది. 2017-19 అంటే 2 ఇయర్స్కి ఏజ్ గ్రూప్ వర్క్ చేస్తుంది. సో డాక్టర్ రవికుమార్ గారు అధ్యక్షులుగా, పాత్రుడ్ గారు ఆనరీ ప్రెసిడెంట్గా, లక్ష్మణ్ గారు జనరల్ సెక్రటరీగా, మిగిలిన కార్యవర్గం కూడా మన ఎంప్లాయీస్ అందరూ ఎన్నుకోవడం, ఈరోజు వారి పదవి స్వీకరించడం కూడా చాలా శుభపరిణామం. ఏ అసోసియేషన్ అయినా ఎంప్లాయీస్ యొక్క ఉన్నతి కోసం పాటుపడాల్సి ఉంటుంది. సో ఎలక్షన్స్ అనేవి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పటికీ రక్షణ లేని ప్రాంతాల్లో నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు బొలిసెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అమరావతిలో రాజధాని ఏర్పాటును తప్పుపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక నేలలు, వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి పూనుకొని ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పచ్చని పంట పొలాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి రాజధాని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంటూ విమర్శించారు.
ఈ చర్యల వల్ల ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి అనుకూల ప్రాంతం కాదని కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించామని అన్నారు. త్వరలోనే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఈ సందర్భంగా బొలిశెట్టి వెల్లడించారు. గత 2 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నిర్మాణంపై పండలనేని శ్రీమన్నారాయణ గారు, ఈఏఎస్ శర్మ గారు, నేను వివిధమైన కేసులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల సుదీర్ఘమైన వాదనలు సబ్మిషన్స్ తర్వాత నిన్నటితో అవన్నీ ముగిసినవి. నేను మొన్నటితో ముగిసిన నేను విశాఖపట్నం రావడం జరిగింది. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం అంటే 6-7 విషయాల్లో అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, ఫ్లడ్ ప్లేన్స్ మీద భవన నిర్మాణం కానీ, రాకపోతే పంట భూములు నాశనం చేయడం కానీ, రాకపోతే వరద ముంపు ప్రాంతంలో రాజధాని కట్టడం మీద కానీ, ఇవి తనేటి మీద అక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఇవి తర్వాత లంకా ఎలిమెంట్స్ దళితులను అక్కడి నుంచి గెంటు వేయడం మీద కానీ, మేము చెప్పిన వాదనలు ఇప్పటి వరకు ప్రభుత్వం వీళ్ళు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు, అటువంటి ఏమి జరగడం లేదు, మేము అక్కడ పంట పొలాలు నాశనం చేయడం లేదు, అక్కడ ఇసుక దిన్నెల మీద ఫ్లడ్ ప్లేన్స్ మీద రాజధాని మేము కట్టడం లేదు, అక్కడ దళితులను మేము బాగా చూసుకుంటున్నాం. వేసవి సెలవు దినాల్లో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా స్థానిక గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ అధికారి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. గాజువాక శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేసవిలో 45 రోజుల పాటు సెలవు దినాలు కావడంతో అన్ని రకాల పుస్తకాలు లభ్యమయ్యే గ్రంథాలయాలకు విద్యార్థులు తరలి వెళ్లారని కోరారు. ఈ కాలంలో గ్రంథాలయాల్లో గడపడం వల్ల విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు. తద్వారా ఉజ్వల భవిష్యత్కు నాంది పలకవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక మల్కాపురం గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు. మేరకు ఈ 24 నుంచి వచ్చే 45 రోజులు ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నందున ఆ సెలవు దినాల్లో పిల్లలను విజ్ఞానవంతం చేయాలని, అందులో భాగంగా పిల్లలను లైబ్రరీలకు రప్పించి తల్లిదండ్రులను కూడా ఒప్పించి పిల్లలను లైబ్రరీలు రప్పించి వాళ్ళ చేత పుస్తకాలు చదివించి వాళ్ళని విజ్ఞానవంతం చేయాలని ఒక సదుద్దేశంతో ఈ ర్యాలీ కానీ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి పిల్లలకి ప్రతి వారం కాంపిటీషన్స్ నిర్వహించి అందులో విజేతలకు బహుమతులు కూడా ఈ 40 రోజులు వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి వాటర్ కానీ ఇటువంటి సదుపాయాలు కూడా కల్పించేసి 40 రోజులు వాళ్ళకి పూర్తిగా విద్యావంతులని లైబ్రరీ ద్వారా విద్యావంతం చేయాలనే ఒక సదుద్దేశం. టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ విటెలింగ్ న్యూస్. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక జన్మనిచ్చినందుక తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై
బ్యాక్ టు న్యూస్. పారిశ్రామిక వాడలో తుగ్లాంగ్ గేట్ సమస్యపై వివాదం కొనసాగుతూనే ఉంది. భూములు ఇచ్చిన రైతులకు తుగ్లాంగ్ గేట్ తెరిచి రహదారిని ప్రవేశాన్ని కల్పించాలని గత కొంతకాలంగా స్థానికులు పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా భెల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో ముఖ్యమంత్రిని కలిసి వినతిని సమర్పించేందుకు గ్రామస్తులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమాపేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 27 ముఖ్యమంత్రి చంద్రబాబు గాజువాక పర్యటన నేపథ్యంలో స్థానికులంతా ప్లక్కార్డులతో నిరసన తెలియజేస్తూ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్దమవుతామని ఈ సందర్భంగా గ్రామ కమిటీ నాయకులు జి రామిరెడ్డి పేర్కొన్నారు. మేనేజ్మెంట్ పిలిపించారు, ఆ విషయాన్ని చెప్పారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు చెప్పే ముందు మేము మా బాగా ఒక ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు ఉన్న రోడ్లే మళ్ళీ ఓపెన్ చేయమని అంటలేదండి. పట్టుబడి కూడా ఉంటుంది, రోజు చేస్తారు. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ బాగుంటుంది వల్ల ఎండి గారు చెప్పి కొత్త వస్తున్నారా మూసేస్తారంటే మళ్ళీ మీరు ఇక్కడ చేసినట్టు ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు బిహెచ్పీ యాక్టివ్గా బిహెచ్ఎల్కి శరణ్ అయిపోయింది. ఇప్పుడు బిహెచ్ఎల్ మోనకోలేకపోయింది. ఒక సంత చేయడానికి ఎవరు వెళ్ళినట్లేదు. అందువల్ల ప్రతి ఢిల్లీకి ఏమో రెస్పాన్స్ చేయవలసి వస్తుంది. ఇది ప్రస్తుతం ఏమంటే చుట్టూ రోడ్డు ఇచ్చామని చెప్పి సందర్భం అసలు ఎక్కడైతే డైవర్ట్ చేస్తారంటే పాయింట్ని పూర్వం మన పెద్దలు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఈ చుట్టూ పెట్టింది ఏంటంటే అప్పుడు ఇద్దరు. జిల్లాలోని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో సర్వే నెంబర్ 408లో 3 ఎకరాల భూమిని ఆక్రమణకు గురైందని అనకాపల్లి టీచర్స్ లేఅవుట్ ఫ్లాట్స్ హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొంది. గతంలో తమ కమిటీ సభ్యులు ఇందులో 45 ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అయితే సూర్య అప్పారావు అనే వ్యక్తి అతడి భార్య ఈ స్థలాన్ని కబ్జా చేసి తమకు అన్యాయం చేశారని కమిటీ సభ్యులు ఏఎస్ఎన్ శాస్త్రి వెల్లడించారు. లీజుకంటూ ఇటుక పరిశ్రమకంటూ 3 ఎకరాల భూమి సహా వెనుక ఉన్న కొండను ఆక్రమించారని ఆరోపించారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ విషయంపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. అక్రమంగా కబ్జా చేసినటువంటి అంటే పట్టాదారు పాస్ తయారు చేసి మా భూమి కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన భూమిని మా దాని వెనకకున్న ప్రభుత్వ భూమిని కూడా విచారణ చేసి భూమిపైన ఆ ప్రభుత్వ భూమిని కట్టడాలని స్వాధీనం చేసుకోవాలని, కబ్జా అయినటువంటి మా భూమిని మీద తెచ్చినటువంటి డీడ్లు రద్దవ్వాలని, దాని మీద విచారణ సమగ్ర విచారణ జరిపి జ్యోతులు శిక్షించాలని, మా ప్లాట్ఫామ్ మాకు దక్కేటట్టు చేయాలనేది. నగరంలోని ఓల్డ్ డైరీ ఫామ్ సుందర్ నగర్ లో శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సంధ్యావేళ అమ్మవారి తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులు, బాణసంచా పేలుడు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేషధారణలతో ఆద్యంతం అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవాలు కొనసాగాయి. అమ్మవారి ప్రతిమలతో మహిళలు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ భక్తిభావాలను చాటిచెప్పారు. రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రంగా బాధను అనుభవిస్తున్న తన భార్యకు వైద్యాన్ని అందించేందుకు దాతలెవరైనా సహాయం చేయాలని దండ గణేష్ ను అర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తపరిచారు. 2 ఏళ్ల క్రితం తన భార్య 2 కిడ్నీలు చెడిపోయాయని, అప్పటి నుంచి పలువురు సహాయంతో ఇంటి వద్దనే డయాలసిస్ చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన శస్త్రచికిత్సలు అందించేందుకు దాదాపు 14 లక్షల వరకు ఖర్చవుతోందని వైద్యులు వెల్లడించినట్లుగా చెప్పారు. కూలీ పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తున్న నేను అంత ఆర్థిక భారాన్ని మోయలేనని తన గోడును వినిపించుకున్నారు. దాతలెవరైనా తనకు ఆర్థిక సహాయం చేసి తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని కోరుకున్నారు.
మా భార్యకు 2015లో కిడ్నీలో డ్యామేజ్ అయ్యింది. హాస్పిటల్ అన్నీ తిప్పి టెస్టులు అన్నీ చేసిన తర్వాత కిడ్నీలు మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయినారు. అవి చేయాలంటే 14 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. దానికి ఆర్థికంగా డ్రై అయిపోయింది బాగానే. అందువల్ల మిషన్ కొంతమంది దాతల ద్వారా మిషన్ వేయించానండి, 1000 వరకు ఖర్చు అయింది. ఆ మిషన్ ద్వారా ఒక కడుపులో పెట్టారని సర్జరీ చేసి దాని ద్వారా హోమ్ డయాలసిస్ అని చేస్తున్నామండి. దానికి సంబంధించిన మెటీరియల్ రోజు 1500 ఖర్చు అవుతుందండి, మెడిసిన్స్ కానీ వేస్ట్ ప్యాకెట్స్. ఆంధ్ర యూనివర్సిటీలో టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల నిర్వహణ వివాదానికి దారితీసింది. ఆటాకు నూతన కార్యవర్గాన్ని ఎన్నికల నిర్వహణను కోర్టు తీర్పు ఆధారంగా నిర్వహిస్తామని అసోసియేషన్ సెక్రటరీ ప్రొఫెసర్ జాన్ చెప్పారు. ఎలక్షన్ నిర్వహించే అధికారం ఆటా కార్యవర్గానికి మాత్రమే ఉండగా తాజాగా ఏయూ రిజిస్టర్ నిబంధనలకు విరుద్దంగా హడావిడిగా చర్యలు చేపట్టడం అభ్యంతరకరమన్నారు. ఈ నేపథ్యంలో కార్యవర్గాన్ని అణిచివేసే ధోరణిలో కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, టీచర్ల ఐక్యతను కొనసాగించాలని జాన్ కోరారు. మత్స్యవేట నిషేధ కాలంలో తమ ఉపాధి కోల్పోయే మత్స్యకారులను రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా అధ్యకులు కర్రి ఆదిబాబు మాట్లాడారు. మత్స్య అభివృద్దికై 2 నెలల కాలం వేట నిషేధించిన నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని 4000 నుంచి 10000కు పెంచాలని అన్నారు. నిషేధిత కాలంలో మత్స్యకారులకు పలు శిక్షణా కార్యక్రమాలు అమలు చేసి పూర్తి స్థాయిలో వారికి సౌకర్యాలు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. మనకి తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మరి తూర్పు తీరంలో ఉన్న మత్స్యకారులకి 2 నెలల పాటు వేటని నిలిపేస్తారు. అది 14 నుంచి జూన్ 15 వరకు కూడా ఈ చేపల్ని పెంపకం కోసం చేపలు ఆ టైంలో మరి పిల్లల్ని పెడతాయి కాబట్టి చేపల అభివృద్ధి కోసమని మరి ఆ టైంలో వేటలు ఆపేస్తారు. ఆ టైంలో ప్రభుత్వం రిజిస్టర్ చేసుకున్న మత్స్యకారులందరికీ కూడా 4000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేయడం కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది కింద సంవత్సరం. అయితే కింద సంవత్సరమే సుమారు 99 కుటుంబాలకి రిజిస్టర్ కుటుంబాలకు కూడా మరి 4000 రూపాయలు అందలేదన్నది మా తాలూకా బాధలు. అదేవిధంగా ఇంకా చాలా మంది మత్స్యకారులు విద్య లేకపోవడం వల్ల ఈ స్కీమ్లో చాలా మంది రిజిస్టర్ చేసుకోలేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మత్స్యకారులు చాలా మందికి విద్య లేదు కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, కుటుంబానికి 4000 సరిపోదు కాబట్టి 10000 రూపాయలు. సామాజిక అవసరాలను గుర్తించి సేవ చేయడమే టీఎస్ఆర్ సేవాపీఠం లక్ష్యమని సేవాపీఠం చీఫ్ కోఆర్డినేటర్ బసవపున్నయ్య అన్నారు. జీవీఎంసీ పరిధి 62వ వార్డు దయాల్ నగర్ లో సేవాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సిమెంట్ రేకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తూ సుబ్బిరామిరెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచారని అన్నారు.
పేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో సిమెంట్ రేకుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. దాదాపు 350 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, తొలి విడతలో 50 మంది లబ్దిదారులకు రేకులు అందజేస్తున్నట్లుగా వివరించారు. స్థానిక నాయకులు బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాపీఠం కార్యదర్శి భాషావర్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దాదాపు హుద్దుత్ తుఫాన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అప్పట్లో మొదట్లో ఆయన కొంత తన సొంత నిధులతో ఏర్పాటు చేసి కొన్ని దాదాపు 7-8 వార్డులకు మేము ఈ రేకులు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ కొంత బ్రేక్ వచ్చి కొంతమంది ఆయన స్నేహితుల ద్వారా కూడా కొంత కలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే ఏంటంటే దానికి కొద్దిగా కొన్ని లింకులు ఏర్పడ్డాయి ఈ గవర్నమెంట్ ద్వారా. కొన్ని ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి, పద్ధతిగా ఉండాలి, అట్లా అని దానివల్ల కొంచెం డిలే అయింది. డిలే అయ్యి కూడా ఇప్పుడు వస్తున్నాయి. 100 దాదాపు మేము 25,000 రేకులు ఇప్పటికీ 22 వార్డులకు పంచాం. నెక్స్ట్ ఇంకా 22,000 రేకులు పంచాల్సి ఉంది. ఆ భాగంలోనే ఇది స్టార్ట్ చేసాం. ఇది 62వ వార్డు, 52వ వార్డు, తర్వాత నెక్స్ట్ రేపు 50వ వార్డు రేపు సోమవారం ఇస్తున్నాం. దయచేసి దానికి మీ పత్రికా మిత్రులందరూ కూడా దాని గురించి ఇస్తాం. మీరు అందరూ రావాలి 50వ వార్డు సోమవారం. రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతుంది. మరోవైపు ఉత్తర కోస్తాలో ఈదురుగాలు వీస్తాయని, ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 34.2, ఎయిర్పోర్టులో 36.4 నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో 28.2, ఎయిర్పోర్ట్లో 28.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చిన ప్రధాని, భూమి పచ్చదనం పరిశుభ్రతతో కళకళలాడాలని ఆకాంక్ష. సామాజిక మాధ్యమాలపై చంద్రబాబు సర్కార్ కొరడా చులిపించడాన్ని తప్పుబట్టిన వైసీపీ నేత, పొలిటికల్ పంచ్ అడ్మిన్ అరెస్ట్ సరికాదన్న అంబట్. సింహాచల క్షేత్రంలో వైభవంగా కొనసాగిన తొలి చందన ఆరగదీత కార్యక్రమం, చందనోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్నామని వెల్లడించిన మంత్రి గంట. మరోసారి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కోయ ప్రసాద్ రెడ్డి, ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించడం మానివేయాలంటూ డిమాండ్. గాజువాక గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన విద్యా వైజ్ఞాన చైతన్య యాత్ర, విద్యార్థులు వేసవి విడిదిలో గ్రంథాలయాల బాట పట్టాలని పిలుపునిచ్చిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్.